హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలియజేయండి. మరి ఇవాళ్ళ వీడియోలో డెలివరీకి దగ్గరలో ఉండే సంకేతాలు, వాటి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయో చూద్దాం. మరి ఆసక్తికరంగా ఈ వీడియో అనిపించినట్లయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియో ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరో చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉండే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి ఒక్క ఇంట్రెస్టింగ్ వీడియో మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. మరి ఎలాంటి లక్షణాలు ఉంటే డెలివరీకి దగ్గరలో ఉంటారనే దాన్ని చూసినట్లయితే, 1, బేబీ డ్రాపింగ్. బేబీ డ్రాపింగ్ అంటే బేబీ నార్మల్గా కాళ్ళు పై భాగంలో ఉంటూ, లేదంటే పొజిషన్ అనేది తల మన జిఫాయిడ్ ప్రాసెస్ దగ్గర అంటే పొట్ట పైన ఉన్నట్లు ఉంటుందన్నమాట. కానీ ఇది 7th మంత్ వరకు కూడా బేబీ సేమ్ పొజిషన్లో ఉంటూ ఉంటారు. కానీ డెలివరీకి దగ్గరలో ఉన్నప్పుడు స్లోగా ఏం చేస్తుందంటే బేబీ యొక్క తల డ్రాప్ అయిపోయి పెల్విక్ ఇక్కడ అంటే పొత్తికడుపు దగ్గరికి వస్తున్నట్లు అనిపిస్తుంది. అంటే పొజిషన్ చేంజ్ అవుతుంది అన్నమాట. ఈ విధంగా మీకు అనిపిస్తే మనం ప్రసవానికి దగ్గరలో ఉన్నట్లు అన్నమాట. సో ఈ ప్రాసెస్ అంతా కూడా 37 వీక్స్ దాటిన తర్వాత మనం గమనించవచ్చు. అంటే 37 వీక్స్ వరకు బేబీ ఎలా ఉందో అలా ఆ పొజిషన్లోనే ఉంటుంది. అయితే మూమెంట్స్, కదలికలు అనేవి చేస్తూ ఉంటారు. ఆఫ్టర్ 37 వీక్స్ తర్వాత స్లోగా బేబీ డ్రాపింగ్ అవుతూ ఉంటుందన్నమాట. డ్రాప్ అయిపోయి పొత్తికడుపు దగ్గర పొజిషన్ చేంజ్ అయిపోతూ అంటే రెడీ టు డెలివరీ, డెలివరీకి రెడీగా ఉంది అని చెప్పేసి ఒక సంకేతంగా చెప్పొచ్చు. 2 వచ్చేసి బరువు పెరగటం ఆగిపోవటం. బరువు పెరగటం అంటే బేసికల్గా ప్రెగ్నెన్సీ మదర్స్ అంటే డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో 10 to 12 kgs అనేది బాడీ వెయిట్ ఇంక్రీజ్ అవుతూ గమనిస్తూ ఉంటాం. ఈ కానీ ఈ 37 వీక్స్ తర్వాత మదర్ వెయిట్ గెయిన్ ఆగిపోవటం గమనిస్తూ ఉంటాము. అంతేకాకుండా మదర్ ఈ టైంలో ఎలా ఉంటుందంటే చాలా అసిడిటీగా ఫీల్ అవుతారు. అలాగే మొహం అంతా కూడా సన్నగిల్లటం గమనిస్తూ ఉంటాము. అంటే దే ఆర్ రెడీ టు డెలివరీ అవ్వటానికి రెడీగా ఉందని చెప్పేసి ఈ విధమైన ఒక లక్షణం ఉన్నా కూడా ఒక సైన్గా చెప్పుకోవచ్చు. 3 వచ్చేసి నడుము నొప్పి, పొత్తికడుపులో నొప్పి రావటం సహజంగా గమనిస్తూ ఉంటాము. ఈ 37 వీక్స్ తర్వాత కూడా పొత్తికడుపులో నొప్పి రావటం, అంటే బ్యాక్ పెయిన్, సివియర్గా రావటం ఇలా ఉండటం వలన ఇది ప్రసవ నొప్పి అయితే కాదు. ఇది సహజంగా బేబీ కింద డ్రాప్ అవుతూ ఉంటుంది కాబట్టి హెడ్ అనేది పొత్తికడుపు సైడ్ వస్తుంది కాబట్టి కాస్త నొప్పిగా అనిపిస్తుంది. కానీ ఇది ఎటువంటి సైన్గా చెప్పుకోబడదు అన్నమాట. 4 వచ్చేసి శిశువు బ్లాడర్ మీద ప్రెషర్ని ఎక్కువగా అనిపిస్తూ ఉంటుంది. ఈ విధంగా శిశువు బ్లాడర్ మీద ప్రెషర్ ఎక్కువగా అనిపించినప్పుడు ప్రెగ్నెన్సీ మదర్కి ఎలా అనిపిస్తుందంటే ఫ్రీక్వెన్సీ యూరినేషన్కి వెళ్ళాలి, అంటే 10 నిమిషాలకోసారి బ్లాడర్ ఫుల్ అయినట్లు ఫీలింగ్ వస్తూ ఉంటుంది. కాబట్టి ఇది కూడా ఒక నార్మల్ సైన్గా చెప్పుకోవచ్చు. బేబీ కిందకి డ్రాప్ అయినట్టు పొత్తికడుపులోకి డ్రాప్ అయింది కాబట్టి ఆ ప్రెషర్ అనేది అలా అనిపిస్తూ ఉంటుందన్నమాట. కాబట్టి దాన్ని ఎక్కువగా గమనించుకోవాల్సిన విషయమే కాబట్టి అంతగా మీరు భయపడాల్సిన అవసరం లేదు. కానీ ఇప్పుడు నేను చెప్పబోయే కొన్ని సైన్ ఖచ్చితంగా 1 గంట 2 గంటల్లో మీరు ప్రసవానికి దగ్గరలో ఉన్నారని చెప్పే సంకేతాలు. ఇవి ముందు వరకు చూసినవి ఏంటంటే ఆఫ్టర్ 37 వీక్స్ తర్వాత నార్మల్గా కనిపించే సైన్స్ అండ్ సిమ్టమ్స్. ఇప్పుడు నేను చెప్పబోయేవి 1 లేదా 2 గంటల్లో మీరు ప్రసవానికి రెడీగా ఉన్నారని చెప్పబోయే సంకేతాలు. చాలా కేర్ఫుల్గా ఉండండి, ఇవి చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఇమీడియట్గా మీకు ఈ సిమ్టమ్స్ ఏదైనా కనిపించినట్లయితే ఇమీడియట్గా మీరు గైనకాలజిస్ట్ని లేదంటే దగ్గరలో ఉండే హాస్పిటల్కి సంప్రదించడం మంచిది. 1 చూసినట్లయితే వాటర్ లీకింగ్, అంటే ఉమ్మ నీరు కాస్త డ్రాప్స్గా లీక్ అవుతూ మనం గమనించవచ్చు. ఈ విధంగా మీకు ఉమ్మ నీరు లీక్ అవుతూ అంటే డ్రాప్స్గా ఇలా లీక్ అవుతూ అని ఫీలింగ్ వస్తే ఖచ్చితంగా మీరు డాక్టర్ని సంప్రదించాలి. మీకు 1 గంటలో డెలివరీ అయ్యేదానికి రెడీగా ఉన్నారని చూపే సంకేతం. కాబట్టి ఈ ఉమ్మ నీరు ఎలా ఉంటుంది అంటే కలర్లెస్గా ఉంటుంది అండ్ స్మెల్ అనేది అనిపించదు అన్నమాట. కొంతమందిలో ఈ వాటర్ లీకింగ్తో పాటు కొంచెం బ్రౌనిష్ కలర్ ఆఫ్ డిశ్చార్జెస్ అనేది చూస్తూ ఉంటాము. కొంతమందిలో రెడ్ కలర్ డిశ్చార్జ్ అనేది కనిపిస్తుంది. ఇది 1 సైన్ ఆఫ్
వచ్చేసి వెజనల్ డిశ్చార్జ్. వెజనల్ డిశ్చార్జ్ వచ్చేసి మామూలుగా తీగ వైట్ డిశ్చార్జెస్తో పాటు బ్రౌనిష్ కలర్లో డిశ్చార్జ్ గమనిస్తుంటాము. కొంతమందిలో బ్లీడింగ్ అంటే రెడ్ కలర్ డిశ్చార్జ్ అనేది గమనిస్తుంటాము. ఈ విధంగా మీకు ఏదైనా సింటమ్ అనిపిస్తే మీరు ప్రసవానికి ఒక గంట దగ్గరలో ఉన్నారని చెప్పేసి సూచించే సింటమ్స్ అన్నమాట. నెంబర్ 3 వచ్చేసి బ్యాక్ పెయిన్. నార్మల్గా డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో బ్యాక్ పెయిన్ అనేది సహజంగా మనం అందరిలో గమనిస్తూ ఉంటాము. కానీ మీరు ఒక గంటలో లేదంటే త్వరలో మీరు డెలివరీకి ఉన్నప్పుడు సివియర్ బ్యాక్ పెయిన్ అంటే అన్కంట్రోలబుల్ అంటే అది కూడా గ్యాప్స్ ఇచ్చి ఏం చేసినా కూడా ఆ పెయిన్ అనేది తగ్గిపోదన్నమాట. మీకు ఈజీగా అర్థమవుతుంది బిఫోర్ మీరు ఎలా బ్యాక్ పెయిన్కి గురయ్యారు, ఇప్పుడు ఎలా బ్యాక్ పెయిన్ ఉందనేది ఈజీగా మీరు రికగ్నైజ్ చేయగలరు. బిఫోర్ అయితే అది టాలరేట్ చేయొచ్చు, కానీ ఇప్పుడు ప్రసవానికి దగ్గరలో ఉన్నప్పుడు వచ్చే బ్యాక్ పెయిన్ మాత్రం చాలా సివియర్గా అన్కంట్రోలబుల్గా ఉంటుందన్నమాట. అది కూడా చాలా అంటే పట్టేసినట్టు వదిలినట్టు చాలా ఇంటర్మీడియట్గా ఈ పెయిన్ అనేది వస్తూ ఉంటుంది. కాబట్టి ఇలా ఎవరికైతే అనిపిస్తుందో అన్కంట్రోలబుల్ బ్యాక్ పెయిన్ ఎవరికైతే అనిపిస్తుందో ఇమీడియట్గా కొంచెం జాగ్రత్తగా గైనకాలజిస్ట్ని కలిసి మీ యొక్క డెలివరీ ప్రాసెస్ గురించి కనుక్కోవటం మంచిదన్నమాట. ముందు దానికంటే మూమెంట్స్ అనేవి బేబీ యొక్క మూమెంట్స్ కావచ్చు కిక్స్ కావచ్చు ఎక్కువగా అనిపిస్తూ ఉంటాయన్నమాట. బేసికల్గా ముందైతే కాస్త మీకు కదలిక బేబీ యొక్క మూమెంట్స్ కదలికలు కిక్స్ అనేవి లిబరల్గా 10 to 12 కిక్స్ అండ్ మూమెంట్స్ అనేవి ఒక రోజులో మీకు అనిపిస్తూ ఉంటుంది. కానీ మీరు డెలివరీకి దగ్గరలో ఉన్నారు అని చెప్పే సంకేతంలో ఇది కూడా ఈ మూమెంట్స్ అనేవి ఎక్కువ అవ్వేది కూడా ఒక సైన్గా చెప్పుకోవచ్చు. మీ కదలికలు అది కూడా పొత్తి కడుపులో ఎక్కువ బేబీ కదులుతున్నట్టు అంటే కిందకు జారుతున్నట్లు మీకు అనిపిస్తూ ఉంటుంది. సో ఇలా అనిపించినప్పుడు కూడా మీరు ప్రసవానికి దగ్గరగా ఉన్నారని చెప్పేసి ఒక సంకేతంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి డయేరియా. డయేరియా డిసెంటరీ అంటే డయేరియా లూజ్ స్టూల్స్ అనేవి కామన్గా దగ్గరలో అంటే డెలివరీకి దగ్గరలో ఉంటే చూపించే నెంబర్ 1 అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ సైన్ అన్నమాట. ఇది డయేరియా అంటే మాటిమాటికి బాత్రూమ్కి వెళ్ళాలి అనే ఫీలింగ్ వచ్చేస్తూ ఉంటుంది, లూజ్ టూల్స్గా పోతూ ఉంటుంది అన్నమాట. ఏది తీసుకున్నా కూడా లూజ్ టూల్స్గా తినాలి అనిపించదు ఈ డ్యూరింగ్ డెలివరీ టైంలో. కానీ ఏది తీసుకున్నా కూడా లూజ్ టూల్స్ ద్వారా పోతూ మాటిమాటికి వాష్రూమ్కి వెళ్ళాలి అనే ఫీలింగ్ అనేది కలుగుతూ ఉంది. ఈ విధంగా కలిగినప్పుడు కూడా మీరు డెలివరీకి దగ్గరగా ఉన్నారని చెప్పేసి సైన్గా చెప్పుకోవచ్చు. మరి ఫ్రెండ్స్ చూశారు కదా ఎలాంటి సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా కూడా ఆ సింప్టమ్స్ అనిపిస్తే ఏదైనా ఇబ్బందికరంగా అనిపిస్తే ఖచ్చితంగా మీరు ఇమీడియట్గా గైనకాలజిస్ట్ని కన్సల్ట్ అయ్యి తగిన జాగ్రత్తలు తీసుకుంటే మీరు హెల్తీగా ఉండొచ్చు. మరి ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.